శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రయే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ జాతకంలో చంద్రుడి బలం తక్కువగా ఉంటే ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో చంద్రుడి బలం పెంచుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా పుట్టిన జాతకంలో చంద్రుడి బలం తక్కువగా ఉన్న రాశిపరంగా చంద్రుడి బలం తక్కువగా ఉన్న కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు వాటిలో మొట్టమొదటిది ఏంటంటే చంద్రుడి బలం తక్కువ ఉంటే ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు పని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడు నిరాశతో ఉంటారు నిస్పృహతో ఉంటారు నిరాశ నిస్పృహలు దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం అనేది చంద్రుడి బలం తక్కువగా ఉండటానికి సంకేతంగా గుర్తించాలి అలాగే లైఫ్ పార్ట్నర్తో కానీ తల్లితో మదర్తో కానీ ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటే చంద్రుడి బలం తక్కువ ఉందని అర్థం చేసుకోవాలి మీ ఇంటి ఆవరణలో చెట్లు ఎక్కువ ఎండిపోతూ ఉంటే దానికి కారణం కూడా మీకు జాతకంలో చంద్రుడి బలం లేకపోవటమే అని గుర్తించాలి చాలామంది చంద్రుడి బలం లేకపోతే ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోరు వచ్చిన అవకాశాలు వదిలేస్తారు ఫ్యాంటసీస్లో బతుకుతూ ఉంటారు అప్పుడు చంద్రుడి బలం తక్కువ ఉందని తెలుసుకోవాలి అలాగే ఇంట్లో ఎప్పుడు నీటి పంపులకి మరమ్మతులు చేయాల్సి వస్తూ ఉన్నట్లయితే పైపులు ఎప్పుడూ రిపేర్ చేయించాల్సి వస్తూ ఉంటే చంద్రుడి బలం తక్కువ ఉందని అర్థం పాలు తరచుగా పొంగిపోతున్నా కూడా చంద్రుడి బలం తక్కువ ఉందని అర్థం అలాగే ధనం అనేది మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటే చంద్రుడి బలం తక్కువ ఉందని అర్థం ఉద్యోగాల్లో స్థిరత్వం లేకపోయినా బంధువుల వల్ల మోసపోతున్నా చంద్రుడి బలం తక్కువ ఉందని అర్థం వీటిలో ఏ సంకేతాలు మీకు కనిపించినా జీవితంలో వెంటనే చంద్రుడి బలం తక్కువ ఉందని తెలుసుకొని కొన్ని పరిహారాలు చేసుకోవాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే వీలైనప్పుడల్లా స్ఫటికలింగానికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి ఇంట్లో ఒక స్ఫటిక శివలింగం ఉంచుకొని దానికి అభిషేకం చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు చంద్రుడి బలం బాగా పెరుగుతుంది అలాగే మోదుగ చెట్టు అనేటటువంటిది ఎక్కడైనా సోమవారం రోజు నాటండి మీ చేత్తో మోదుగ మొక్క నాటి దానికి నీళ్లు పోసి రండి సోమవారం రోజు అలా చేస్తే చంద్రుడి బలం విపరీతంగా పెరుగుతుంది అలాగే సోమవారం రోజు ఆవు పాలతో చేసినటువంటి పాయసం లక్ష్మీనారాయణల ఫోటో దగ్గర నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెడితే కూడా చంద్రుడి బలం పెరుగుతుంది ప్రతిరోజు తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటే చంద్రబలం విపరీతంగా పెరుగుతుంది తల దగ్గర నిద్రించే ముందు ఒక గ్లాసులో పాలు పోసి ఉంచుకోండి ఉదయం నిద్ర లేవగానే ఆ పాలల్లో కొన్ని నీళ్లు కలిపి దాంతోపాటు కొద్దిగా పసుపు కొంచెం గంధం కూడా ఆ పాలల్లో కలిపి ఆ పాలు వేప చెట్టు దగ్గర లేదా మర్రి చెట్టు మొదట్లో పోయండి విపరీతంగా చంద్రబలం పెరుగుతుంది అలాగే సోమవారం రోజు బియ్యప్పిండి పిండి చీమలకు ఆహారంగా వేస్తే కూడా చంద్రబలం పెరుగుతుంది తల కింద ముక్క అంటే ఆల ముంచి నిద్రపోతే చంద్రుడు అనుగ్రహిస్తాడు సోమవారం ఆవులకు అట్టిపండు తినిపించినా కూడా చంద్రుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మీ జాతకంలో చంద్రబలం తక్కువ ఉంటే సంకేతాల ద్వారా తెలుసుకోండి ఆ సమస్యల నుంచి బయటపడటానికి పరిహారాలు పాటించండి చంద్రబలం పెంచుకొని అత్యుత్తమమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన సమస్త విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్ర పరంగా నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు ఆ గ్రహ దోషాలు ఎలా ఉంటాయో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల పరంగా నక్షత్రాల పరంగా శాస్త్ర పరంగా ఉన్న రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అలాగే మీ జాతక చక్రం పరంగా కానీ మీ రాశి పరంగా కానీ సమగ్ర సారాంశము మీ ముందుకు మా మాచిరాజు భక్తి ఛానల్ తీసుకొస్తుంది కాబట్టి మా ఛానల్ చూడండి శాస్త్రానికి సంబంధించిన అన్ని రహస్య విషయాలను తెలుసుకోండి మీ జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు ఒక చక్కటి పరిష్కార మార్గం మా మాచిరాజు భక్తి ఛానల్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి